మనదాకా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఆ ట్యాగ్ పెద్ద వైరల్ అయిపోయింది కదా. ఇప్పటి నుంచి పవన్ ఇండియా, పవన్ ఇండియా ఈ పేరు ఎక్కడ పడితే అక్కడ మారుగుపోదు. ఎందువల్లంటే ఈ లడ్డూలో కల్తీ నెయ్యి అనే విషయం ప్రచారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ కల్తీ జరిగింది. జంతు సంబంధమైనటువంటి కొవ్వును తీసుకొచ్చి ఈ ఆవు నెయ్యి రూపంలో, ఆవు నెయ్యి బదులుగా ఈ లడ్డూలో వాడుతున్నారు అనే విషయం చంద్రబాబు నాయుడు ద్వారా లీకేజీ వచ్చి అక్కడి నుంచి ఆ నోట ఈ నోట రాష్ట్రం అంతా అనుకుంటున్నటువంటి సమయంలో ఈ సనాతన ధర్మాన్ని మనం కాపాడవలసిన బాధ్యత ఉంది అంటూ పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూ మీద పెద్ద ఎత్తున అతను పోరాటం చేస్తూ ఉన్నారు. మనం గతంలో చెప్పుకున్నాం ఈ ఇష్యూని ఆయన చాలా సీరియస్గా తీసుకున్నారని చెప్పేసి, నిజంగా చాలా సీరియస్గా తీసుకున్నాడు అతను. ఎంత సీరియస్ అంటే ఈ ఈ లడ్డూ విషయం గురించి ఎవరిని కూడా క్యాజువల్గా కూడా మాట్లాడక ఆయన ఒప్పుకోవట్లేదు. దీనిపై సరదాగా జోక్ వేసినాక ఆయన అతను సీరియస్ అవుతున్నాడు. అతను అంతేకాకుండా అతను తన బాధ్యతగా ఒక్కరోజు ఈ పాయాచిత్త దీక్ష చేయటం, ఇంకా దుర్గమ్మ గుడి మెట్లను కడగటం, ఆ కడిగిన మెట్లకు పసుపు రాయటం, ఇలాగా తనకంటూ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి చోట కూడా దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ పోవడంతో ఈ సనాతన ధర్మం మీద ఇతనికి ఉన్నటువంటి బాధ్యత, ఇతనికి ఉన్నటువంటి అభిమానం, గౌరవం ఇదంతా కూడా ప్రజలకి బాగా అర్థమైంది. దీంతో యావత్ భారతదేశంలో కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి సనాతన ధర్మం మీద చేస్తున్నటువంటి ఈ పోరాటం పెద్ద ఎత్తున వైరల్ అయింది, పెద్ద ఎత్తున వైరల్ అయింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్కి పెద్ద ఎత్తున మద్దతు కూడా లభిస్తూ ఉంది. అందుకే ఇతను పవన్ ఇండియా కింద మారిపోయారు. పిఠాపురం ఎమ్మెల్యే టాగ్ నుంచి పవన్ ఇండియా దాకా వెళ్ళిపోయారు ఇతను. ఇతను ఒకటే చెప్తా ఉన్నాడు, సనాతన ధర్మం అంటే ఏంటి. నేనేమి బ్లైండ్గా హిందూయిజాన్ని నేను సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవటం లేదు, నేనేమి ఇతర మతాన్ని కించపరచడం లేదు, నేను వన్ సైడ్గా నేనేమి చేయటం లేదు. సనాతన ధర్మం అంటే ధర్మంతో కూడినటువంటి జీవన నైపుణ్యం. ధర్మాన్ని ఆచరించాలి, స్వచ్ఛమైన ధర్మాన్ని ఆచరించాలి, అదే సనాతన ధర్మం, అదే భగవద్గీతలో ఉంది. ఇంకా చెప్పాలంటే ఇదే ధర్మం సనాతన ధర్మం అని అనరు, కానీ ఇదే ధర్మం ఖురాన్లో ఉంది, బైబిల్లో కూడా ఉంది. ఏ మత గ్రంథమైనా ధర్మమే ఆచరించమంటుంది, ధర్మం కోసమే పోరాడమంటుంది, ధర్మంగానే జీవించమంటుంది. అందులో ఒకటి ఈ సనాతన ధర్మం. సో ఇప్పుడు ఇతను చేస్తుంది ఈ సనాతన ధర్మం మీద పోరాటం. దీని వయసు పెడితే రకరకాల తిప్పి 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 మాట్లాడుతున్నారు, కానీ పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఏదైతే ఈ సనాతన ధర్మం మీద ఉన్నటువంటి పోరాటం ఉందో, భారతదేశం మొత్తం మీద కుల మతాలకు అతీతంగా ఇతనికి సపోర్ట్ దొరుకుతూ ఉంది, ప్రజలు చాలా హర్షిస్తున్నారు. ఇంకొక విషయం, ఈ సనాతన ధర్మ పోరాటం విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా రాజకీయ మైలేజీని కోరుకోవటం లేదు. పొలిటికల్ గ్లామర్ని పెంచుకోవాలని ఆయన అనుకోవటం లేదు. సనాతన ధర్మంతో కూడినటువంటి మన భారతదేశంలో ఆ సనాతన ధర్మం
ఎక్కడ కూడా మంట కలగకుండా ముందుకు తీసుకెళ్దాం. గత వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పులను మనం బయట పెడదాం అనే ఒకే ఒక కోణంతో ఆయన ఫైట్ చేస్తూ ఉన్నారు. ఆ ఫైట్కి కులాలు మతాలు పార్టీలకు అతీతంగా ఆయనకి మద్దతు లభిస్తూ ఉంది. అందుకే ఈరోజున పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా ట్యాగ్ ఒక రకంగా వైరల్ అయితే, ఈరోజున పవన్ ఇండియా అనే ట్యాగ్ ఇండియాలోనే ప్రతి పల్లెలోనూ మారుమోగిపోతూ ఉంది. రైట్.